ప్రెజెంట్ ఏం చేస్తున్నారు ప్రెజెంట్ ప్రెజెంట్ అయితే నేను చెప్తున్నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంకా ఏంటండి నెక్స్ట్ ఏదేదో అంటున్నట్టున్నారు నెక్స్ట్ వచ్చి రైటర్గా ఆల్రెడీ ఒక మూవీ ఉంది చేస్తుంది దేవుందే వల్ల ఒక దేవుందే వల్ల ఒక మంచి హోదాలో ఉండి ఒక పది సెలబ్రిటీ వాళ్ళలో నేను కూడా ఒక దాన్ని నిలబడాలని నా కోరిక అంటే ఎవరిలో అంటే ప్రతి ఒక్కరు ఉంటారు కదా అలా హీరోయిన్ హీరోస్ అట్లా మాదిరి అంటే పేరు తెచ్చుకోవాలి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు చిరంజీవి గారు ఫ్యాన్స్ ని పవన్ కళ్యాణ్ అభిమానిని పవన్ కళ్యాణ్ ప్రతి హీరో పక్కన నటిస్తాను పవన్ కళ్యాణ్ చెల్లెలుగా అలా మళ్ళీ చిరంజీవి కోలిగా అలా చాలా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్లు అలా నటిస్తే బాగుంటుంది ఇండస్ట్రీకి నేను ఆల్రెడీ నేను అబ్బాయికి ఉన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో నేను 13 అట్లా అనుకుంటే నేను 15 సంవత్సరాలు అవుతుంది నేను ఇండస్ట్రీలో వచ్చి మళ్ళీ దీనికి సమాధానం ఎవరైనా చెప్తారా అలా చేసి మళ్ళీ పోయి ఇలా మారి మళ్ళీ ఎంట్రీ ఇచ్చాను నేను 10 సంవత్సరాలు ఉన్నప్పుడే వచ్చాను లైటింగ్ పని చేసేదాన్ని ఎప్పుడో 100 రూపీస్ ఎవరు లైట్ మ్యాన్ నాకు ఇంగ్లీష్ రాదు కదా లైక్ 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు అన్నమాట ఇంకంతా మళ్ళీ వెళ్ళిపోయాను మళ్ళీ అప్పుడు చిన్నప్పుడు నాకు గుర్తు లేదు చిన్న వయసు చిన్న పిల్లని అప్పుడు అలా చాలా కష్టాలు పడ్డాలే అండి ఏం చేస్తాం ఎవరికి రాదు ఒక సంవత్సరం ఒక 6 నెలలు అయిందిలేండి మారి మళ్ళీ 4 సంవత్సరాల నుంచి ఎంట్రీ ఇచ్చాను 4 నెలలు కాదు 4 సంవత్సరాలు 4 ఇయర్స్ అవుతుంది ఆ గ్యాప్ లో కష్టాలు పడి అంత ఇండ్లు కట్టేటప్పుడు ఎన్ని కష్టాలు పడతాదో ఒక మేస్త్రి గారు అలా నేను కష్టాలు పడి వచ్చాను అక్కడ ఉండేనండి అక్కడ వాళ్ళ దగ్గర ఉండి ఒక 8-9 సంవత్సరాలు ఉండి మళ్ళీ ఇట్లా వచ్చేస్తానన్నమాట ప్రతి ఒక్కరు ముంబై 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 అని పేరు ఎత్తుతారు బొంబాయిలో ఏముందండి అంటే ట్రాన్స్జెండర్ ఎవరన్నా కనపడని బొంబాయిలో ఉంటారా మీరు ఏం మన మన తెలుగులో మన తెలంగాణలో లేదా మనం బతకడానికి మన రాయలసీమలో ఆంధ్రలో లేదా అంటే ముంబై అంటే అది ఒక ఫేమస్ ఏరియా అదంటే అలా నేను ఢిల్లీలో చేయించుకున్నానండి ఒక 100-150 కిలోమీటర్ దూరంలో ఉంది హాస్పిటల్ లేదు మీరు నేను అబద్ధం చెప్పుకుంటానని మీరు అనుకోవచ్చు ఇంటర్వ్యూ చూడండి ఒక ఇంటర్వ్యూ వాళ్ళు అడిగిన క్వశ్చన్ కూడా నేను ఢిల్లీలో అని చెప్పాను ఇంతవరకు బొంబాయి బొంబాయి అసలుకి బొంబాయి కూడా చూడలేదు ఢిల్లీ అవుతానా మహారాష్ట్ర దగ్గర దగ్గర మహారాష్ట్ర ముంబైకి ఢిల్లీ పైన ఉంటుంది ఢిల్లీలో చేయించుకున్నారు ఢిల్లీలో ఆపరేషన్ చేయించుకున్నారు ఎప్పుడు ఇయర్లో 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఇప్పుడు నా వయసు 27 14-13 సంవత్సరాలు అప్పుడే నాకు ఎవరు లేరు మీరే అమ్మ నాన్న దిక్కు అని చెప్పి వెళ్ళాను ఇప్పుడు ఎవరు లేరు అన్నప్పుడు ఇంకా మొత్తం వాళ్ళదే కదా ఇంకా అట్లా ఆపరేషన్కి అమౌంట్ అయితే డబ్బులు నాకు అప్పుడు తెలియదండి ఇప్పుడైతే లక్షల్లో ఉంది కానీ అప్పుడైతే నాకు వాళ్ళే అప్పుడే వాళ్ళు నేను 3 సంవత్సరాలు ఇంట్లో ఉండేదాన్ని ఆడపిల్లకి అట్లా నేను వాళ్ళ సర్జరీ మొత్తం చేయించి నన్ను ఒక బేబీలాగా నన్ను దత్త తీసుకునేలట్లా నేను సాక్కునేవాళ్ళు రాంగ 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 భిక్షాటన వెళ్ళేది మా ఊరు అనంతపురంలోనే ఓన్లీ ఢిల్లీలో ఆపరేషన్ ఒక్కటే చేయించుకొని ఇక్కడికి వచ్చేసామన్నమాట ఇంకా నా లైఫ్ అంతా ఇక్కడ అనంతపురంలోనే కష్టం అంతా అనంతపురంలోనే కొన్నాళ్ళు కష్టం కొన్నాళ్ళు బాధగా అనిపించేది రంగరంగ మళ్ళీ అలవాటు అయిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కరు మా ఊరు వాళ్ళు నన్ను చాలా మిస్ అయిపోతున్నారు
निजा मूड संव असल नैन वेते षाप की चला गौरवेवा चाल निजे मूर अबाई चाल अम्मा प्रती निजे नीनते कादने का एंत अंत आपद आपद डबुल एंत वाली वही रूपये रेल अंत कलेक्शन का हेल्प इपून ऊर वाल कदा मंचिगा सपोर्ट चेसेवाळ्ळु चाला मंचिगा हेल्पिंग चेसारु वाळ्ळंदर्नी मिस् अवुतुन्नानु इप्पुडु एंदुकंटे मा 3 संवत्सराल नुंचि नेनु आ प्रेमनि आ अनुरागानि दूरं अयिपोयानु మా ఊర్లోనే ఉంటాం కదా వెళ్ళాను కలెక్షన్లకి దానికి వెళ్ళాను అన్నమాట అంటే సొంత ఇల్లు ఉంది ఏదో చిన్న చిన్న వ్యాపారం పెట్టుకొని చేసుకుంటా ఉంటా ఇంటికడ అంటే కూరగాయల వ్యాపారం చేసుకుంటా ఉంటా సినిమా షూటింగ్ ఉన్నప్పుడు చేసుకుంటా లేనప్పుడు వెళ్ళి చేసుకుంటా ఇప్పుడు అంటార ఎక్కువ నేను కనపడను కదా ఇప్పుడు అంటార అన్నమాట సినిమా ఏంటమ్మా నువ్వు యూట్యూబ్ ఛానల్లో చాలా ఫేమస్ అయిపోయావు అది ఇది ఫేమస్ అయిపోయావు చాలా ఇది మన ఊరికి మంచి పేరు తీసుకురావాలి అమ్మ నువ్వు అలా చాలా అంటుంటారు తీసుకురావాలి కదా పుట్టిన ఊరు పెంచిన కన్న తల్లి ఊరు కాబట్టి మంచి పేరు తెచ్చుకొని వెళ్ళాలని నా కోరిక నాకెప్పుడు క్రష్ మీద ఇంట్రెస్ట్ లేదండి ఎప్పుడు నేను నేను బతికే రుక్తి ఏంటి నా లైఫ్ అనేది ఆలోచన అన్నమాట క్రష్ మీరు చెప్పినట్టు ఒక్కరు ప్రతి ఒక్కరికి ఉంటుంది కాదనను ప్రతి ఒక్కరికి ఉంటుంది నేను కాదనను కానీ నా లైఫ్లో అట్లా ఎప్పుడు ఉండేది కాదు అంటే ఒక ఆడదానిలాగా నేను ఫీలింగ్ తెచ్చుకునేదనమాట అంటే ఇంట్లో వంట చేసేటప్పుడు చక్కగా పని చేసుకున్నప్పుడు నేను నాలో నేను కుమిలిపోయేదాన్ని అంటే నాకు తెలియదు అబ్బాయిని ఇలా చూడాలి నాకు అబ్బాయికి నాకు చాలా చిరాకు అనమాట ముందు నుంచి నాకు నాకు నచ్చదు అబ్బాయిని అబ్బాయిలపై కొట్టేస్తాను నేను ఇప్పుడు లేదండి అప్పుడంటే నన్ను హేళనా కొంతమంది చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి తగినంత శిక్ష విధించేదాన్ని అనమాట నేను లేదు ఇప్పుడు లావ్ అయ్యాను కదండి అప్పుడు నేను చెప్పాను కదా సందంగా ఉండేదాన్ని అప్పుడు చెంగు చెంగమని ఇక్కడ ఒక కాలు పెడితే అక్కడ దొంకేదాన్ని మగ ఆడవాళ్ళ మగ అమ్మా దొంకుడు అమ్మా అనేవాళ్ళు నన్ను ఇప్పుడు లేదండి ఎందుకంటే లావ్ అయ్యాను కాబట్టి రొంత సర్జరీ అయిన తర్వాత రొంత బాడీ ఎఫెక్ట్ అయ్యింది అనమాట అప్పుడు చాలా ఇలియానా లాగా ఉండేదాన్ని ఇలియానా కంటే ఇంకా చాలా ఘోరంగా ఉండేదాన్ని నేను ఇలియానా అమ్మని అట్లానికి ఇలియానా కంటే ఇంకా చందగా ఉండేదాన్ని నా లాంగ్వేజ్ రాయలసీమ లాంగ్వేజ్ అలానే ఉంటుంది కొంతమంది తెలియక ఏందబ్బా అని అంటూనే ఉంటారు కర్నూలు బిడ్డవా మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆ చరిత్ర కదండి తీసింది మళ్ళీ చూసారా సినిమా చెప్పండి ఈ క్వశ్చన్ అడుగుతా మళ్ళీ మళ్ళీ నేను అడిగే క్వశ్చన్లకి ప్రాక్టికల్ ఆన్సర్ చెప్పండి మీకు డబ్బులు లేనప్పుడు చాలా కష్టపడిన పరిస్థితుల్లో ఉన్నారనుకో ఒక సంవత్సరంలో అలాగే ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు అది నిజమో అబద్ధమో మీరు చెప్తేనే నాకు తెలియదు అంతే కదా డబ్బులు లేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకి చాలా నీడ్ అవసరం ఉన్నప్పుడు లైక్ భిక్షాటం రాకుండా వేరే పని ఒకటి ఉంటుంది కదా వెళ్ళారంట అది నిజమా అబద్ధమా లేదు మా ఊరిలో నేను భిక్షాటం చేసేటప్పుడు మీరు నమ్ముతాను నమ్మరు అప్పుడు ఏంటి పవిత్ర సినిమా వచ్చింది దాంట్లో ఏంటి రేట్ ఎంత అన్నప్పుడు 1,00,000 రూపాయలు తక్కువ ఉండేదని ఆ డైలాగ్ నేను చాలా వాడేదాన్ని అనమాట అంటే అప్పుడు ఒక నేను ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు అది ఇదే క్వశ్చన్ నీ రేట్ ఎంత అది అన్నప్పుడు నేను తమ జోగ్గా 1,00,000 రూపాయలు తక్కువని 1,00,000 రూపాయలు పెట్టినప్పుడే నేను ఆశించలేదంట ఇప్పుడు నేను డబ్బుని ఆశించి నేను ఆ పనులు చేస్తానంటే లేదండి అంత అవసరం నాకు 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 డబ్బు అవసరం నాకు కావాలంటే నాకు మా ఊరు జనాలు నాకు హెల్ప్ ఇప్పటికే హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు మహాంభావులు ఇంత ఇంత వేసుకున్నానా నన్ను ఆదుకుంటారు కానీ నా లైఫ్లో నేను ఎప్పుడు అలా వెళ్ళలేదు కూడా వెళ్ళలేదు అయ్యో ఏంటండి
ఇంటర్వ్యూ పిలిచి మంచి క్వశ్చన్లు లాగుతూనే ఉన్నారు, మరి సీరియస్ కాకండి అంటారు. చెప్పండి. మీ ఫ్యాంటసీ మూవీస్ అంటే కోరికలతో వచ్చిన మూవీలు ఏమైనా ఉన్నాయా? అంటే లైక్ ఈ సినిమాలో నటిస్తే బాగుంటుంది అన్నారు, అట్లాంటి సినిమాలు చెప్పాను కదా. ఒక ఫ్యాంటసీ అంటే ఊహించుకునేటువంటి బాహుబలి తమన్ అలాగా సీన్ నటించాలని కోరిక. ఆ సాంగ్లోనే కాదు, ఆ సీన్ మొత్తం అలా ఆ క్యారెక్టర్ని మొత్తం అలా నటించాలని కోరిక.